సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహాన్ని మంత్రులు బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. గద్దర్ ఒక పోరాట యోధుడు, ఉద్యమ నేత అని బట్టి విక్రమార్క అన్నారు. తెల్లాపూర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటుపై కొందరు అధికారులు ఇబ్బందులు కలిగించడం బాధాకరమని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాలని, ఇంద్రమ రాజ్యం రావాలని గద్దర్ ఆకాంక్షించినట్టు బట్టి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఊళ్ళన్నీ కూడా పట్టదార కాలంలో ఆ భూస్వామి వస్తా ఉన్నాడు. కొనుగోలు చేసిన ఆ గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకునే రైతులు కాస్త కాలంలో వస్తా ఉన్నారు. ఆక్యుపేషన్ కాలం మీరు ధరణి అనే పేరు చెప్పి ఆ కాస్త కాలాన్ని ఎత్తేసారు. కేవలం పట్టా కాలం ఒక్కదానే ఉంచారు. 40-50 ఏళ్ల క్రితం అమ్ముకొని పోయినటువంటి పట్టాదారు కాలం ఒక్కటే ఉంచడం వల్ల తిరిగి ఆయనకే పాస్బుక్ ఇచ్చే పరిస్థితి, భూమి అప్పచెప్పే పరిస్థితి, రైతు బంధు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఆయనకే వచ్చింది. భూమి కొనుక్కొని సాగు తీసుకునే రైతుకి భూమి హక్కు కోల్పోయాడు. ఆ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లో వచ్చినటువంటి భూములకు సంబంధించి పంపిణీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్, అట్లాగే మాన్యాలు, రకరకాల భూములు పేదలు పంచినవన్నీ కూడా కనపడకుండా పోయేటట్టుగా పార్ట్ బిలో పెట్టి ఆనాటి భూస్వాములకి పట్టదారు కాలంలో భూములు ఎక్కించి మళ్ళీ 50 ఏళ్ల క్రితం వదిలిపెట్టిపోయినటువంటి భూస్వామ్య వ్యవస్థను తీసుకొని వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో అది కనపడలేకుండా, ఆ వాస్తవ రూపం తెలియకుండా రైతు బంధు అనేటువంటి ముసుగేసి ఈ ధరణి వస్తేనే రైతు బంధు ఉంటుంది, ధరణి తీసేస్తే రైతు బంధు పోద్ది, కాంగ్రెస్ వాళ్ళు వస్తే రైతు బంధు